హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. వెల్కమ్ టు షేరింగ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో నేను గార్డెన్లో ఉన్న చిన్న చిన్న అప్డేట్స్ అండి. కొన్ని కొన్ని ప్లాంట్స్ అయితే ఫ్లవరింగ్ వచ్చిందనమాట, చాలా రేర్ వెరైటీస్. అవి మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా గార్డెన్ ఓవర్ వ్యూ అంతా చూసి ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి చూసేద్దామా. ప్రతి గార్డెన్లోని కూడా ఇలా ఒక చిన్న కార్నర్ని అయితే మనం అరేంజ్ చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల మన గార్డెన్ యొక్క వ్యూ అంతా కూడా మారిపోతుందన్నమాట. ఇక్కడ వాటర్ ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టానండి, చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ కూడా అలోకేషియాలో వెరైటీస్ అన్నమాట. నేను ముందుగానే చెప్పాను కదండి, నా గార్డెన్లో ఉన్న రేర్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఫ్లవరింగ్ వచ్చిందని చెప్పాను కదా. అందులో ఒకటి మన మినియేచర్ కదంబం అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి అచ్చం టెన్నిస్ బాల్ లాగా ఉంది కదా, ఇది మినియేచర్ కదంబం అండి. జనరల్గా మనకి కదంబం అనేటప్పటికీ పెద్ద పెద్ద ఆకులతోటి ఎల్లో కలర్లో ఫ్లవరింగ్ అయితే వస్తుందన్నమాట. సేమ్ ఇదే విధంగా మనకి ఎల్లో కలర్ ఫ్లవరింగ్ అయితే వస్తుందండి. ఇప్పుడు నా ప్లాంట్ చూసారు కదా, మొత్తం ఫుల్గా బ్లూమింగ్తో ఉందన్నమాట. మొత్తం ఇవన్నీ బడ్స్ వచ్చినాయి. ఒకదాని తర్వాత ఒకటి మనకి ఈ విధంగా అయితే ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది. మొన్న జనవరిలో జరిగిన నర్సరీ మేళాలో చాలామంది అడిగారండి, మీరు లాస్ట్ ఇయర్ చూపించారు కదండి మీ ప్లాంట్ ఎలా ఉంది అన్నది, మళ్ళీ చూపించలేదని అడిగారు. మళ్ళీ అంటే దానికి సీజన్ వచ్చే వరకు కూడా ఫ్లవరింగ్ అయితే ఉండదండి. ప్లాంట్ అయితే చాలా డల్గా ఉంటుందన్నమాట. మళ్ళీ మనకి ఎప్పుడైతే సీజన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ విధంగా మనకి బడ్స్ అన్నవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. జనరల్గా చాలామంది చేసే పని ఏంటంటే, మనకి ప్లాంట్ని నర్సరీ నుంచి పట్టుకెళ్ళగానే రీపాట్ చేసేస్తారండి. అలా రీపాట్ చేయొద్దు. ఎప్పుడైనా సరే మనం 1 వీక్ మన దగ్గర ప్లాంట్ ఉన్న తర్వాత అప్పుడు మనం రీపాట్ చేసుకోవాలి. అది కూడా ఒక రోజంతా కూడా మనం వాటర్ వేయడం ఆపేసి మనం ఈ విధంగా కుండీని ఇలా ఇలా ట్యాప్ చేసినట్లయితే కనుక మట్టి, దీంట్లో ఉన్న మట్టి అంతా కూడా ఈ రూట్స్ అన్నీ కలిపి మట్టి ఒక బాల్ కింద మనకి వచ్చేస్తుంది అన్నమాట. దాన్ని మనం పెద్ద పాట్లో పెట్టుకుని దాని చుట్టూ కూడా మనం సాయిల్ని అయితే నింపుకోవాలి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్లాంట్ అన్నది డిస్టర్బ్ అవ్వకుండా హెల్దీగా పెరుగుతుంది. అది మనం ఎప్పుడు చేయాలంటే ఫ్లవరింగ్ సీజన్ కాకుండా ఇంకా వేరే ఏ సీజన్లో అన్నా చేసుకోవచ్చు. కాకపోతే మనం చేయవలసింది సమ్మర్లో మాత్రం అసలు రీపాటింగ్ అనేది చేయకూడదన్నమాట. సమ్మర్లో రీపాటింగ్ అనేది అవాయిడ్ చేసుకుంటేనే మంచిదండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చేయొచ్చు, కానీ చాలామంది ఏంటంటే కొత్తగా ప్లాంట్స్ని పెంచేవాళ్ళు కూడా ఈ విధంగా రీపాటింగ్ సమ్మర్లో చేయడం వల్ల ప్లాంట్స్ అనేవి చనిపోతూ ఉంటాయన్నమాట. అంతేకాదండి, ఇంకో విషయం ఏంటంటే మనకి ఏ ప్లాంట్ అయినా సరే కుండీలో ఉన్నంతసేపు పర్వాలేదండి, ఒకరోజు వాటర్ వేయకపోయినా పర్వాలేదు. కానీ వాళ్ళు ఇచ్చే కవర్లో ఉన్నదనుకోండి, కవర్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే దానికి వాటరింగ్ అనేది చాలా ఎక్కువగా అవసరం అవుతుందండి. ఎందుకంటే ఆ కవర్లోంచి వాటర్ అనేది మొత్తం బయటికి వచ్చేస్తుంది అన్నమాట. అలా రావడం వల్ల ప్లాంట్ త్వరగా డై అయిపోతూ ఉంటుంది. ఇది మినియేచర్ కదంబం అండి. మినియేచర్ కదంబాన్ని అసలు ఎందుకు తయారు చేశారంటే, మన పురాణాల్లో కదంబం చుట్టూ తిరిగితే గుడులు చుట్టూ తిరిగినంత పుణ్యం అని చెప్పారండి. అందుకని ఈ కదంబ వృక్షాన్ని మినియేచర్ కింద తయారు చేశారనమాట. ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది కదా, అపార్ట్మెంట్ కల్చర్స్లో మనకి ఏంటంటే ఇంతంత పెద్ద చెట్లు వృక్షాలు పెంచుకోవడానికి వీలవ్వట్లేదు కదా. అలాగా ఈ చిన్న ప్లాంట్ ఉండడం వల్ల ఏంటంటే మన టెర్రస్ గార్డెన్లో మనం దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. దీన్ని తీసుకెళ్ళి మనకు కావాల్సిన చిన్నప్పుడు పూజ గదిలో పెట్టుకుని దీని చుట్టూ ప్రదక్షిణ చేసామనుకోండి చాలా పుణ్యం అంటండి. అందుకని ఈ మినియేచర్ కదంబాన్ని అయితే మనకి తయారు చేశారన్నమాట.
నాకు 1 ఇయర్ పట్టిందండి ఈ సైజు రావడానికి. లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో నేను మీకు చూపించాను ఫ్లవరింగ్ వచ్చిందని. మళ్ళీ ఇప్పుడు నాకు మార్చి నెలలో మనకి ఫ్లవరింగ్ అయితే వచ్చిందనమాట. మనకి ఏంటంటే సీజన్ అని అంటే ఇది సీజన్ అని అంటే చెప్పలేమండి. దీన్ని మీ నేచర్ కింద తయారు చేశారు కదా, సీజన్ అంటూ ఉండదు, ఎప్పుడైనా ఫ్లవరింగ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇంత హెవీగా ఫ్లవరింగ్ రావాలి అని అంటే అది ఏప్రిల్లో అయితేనే వస్తుందండి. మనకి శ్రావణ మాసంలో ఫ్లవరింగ్ వస్తుంది కానీ మరీ ఎక్కువగా రాదనమాట. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లాక్ జీజీ ప్లాంట్ అండి, ఎంత అందంగా ఉందో చూసారా. ఇది గ్రీన్ కలర్లో ఉంది ఏంటి అని అనుకుంటున్నారేమో, ఇది ఫస్ట్ గ్రీన్ కలర్లోనే వస్తుందండి. అలా దానికి నెమ్మదిగా ఇలా కలర్ మారి మనకి బ్లాక్ కలర్లోకి అయితే ప్లాంట్ వచ్చేస్తుంది. జనరల్గా జీజీ ప్లాంట్ అనేటప్పటికీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఇండోర్లో పెట్టుకుంటున్నారండి. ఇండోర్లో పెట్టొచ్చు, సర్వైవ్ అవుతుంది. కాకపోతే మనకి వచ్చిన తేడా ఏంటంటే మనం ఇలా సన్లైట్లో ఉంచామనుకోండి, డైరెక్ట్గా సన్లైట్ తగిలే ప్లేస్లో ఉంచామనుకోండి, లీవ్స్ అన్నవి చాలా థిక్గా చాలా దలసరిగా ఉంటాయన్నమాట. అది రియల్గా ప్లాస్టిక్కా లేకపోతే రియల్ ప్లాంటా అన్నది డౌట్ వచ్చేలాగా ఉంటుందన్నమాట. అంత హెల్దీగా పెరుగుతుంది ఇలా సన్లైట్లో పెట్టడం వల్ల. ఇక ఇంకో ప్లాంట్ అండి, ఈ ప్లాంట్ని మీరు అందరూ గుర్తుపట్టే ఉంటారు కదా, ఇది మెక్సికన్ క్లెరోడాండ్రమ్ అండి. మొన్న నర్సరీ మేళాలో మాకు ఎక్కువగా సేల్ అయిన ప్లాంట్ అంటే ఈ మెక్సికన్ క్లెరోడాండ్రమ్ ప్లాంట్ అనమాట. సీజన్స్ ఉండవు దీనికి, ఎప్పుడు కూడా ఫ్లవరింగ్ ఉంటుందని చెప్పాను కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ చక్కగా మనకి ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుందండి. ఇది మళ్ళీ మొత్తం ఫ్లవర్ అంతా కూడా వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. పింక్ చుక్కమల్లి అండి, చాలామంది పింక్ చుక్కమల్లి గురించి కూడా అడిగారు. పింక్ చుక్కమల్లి ఎక్కువ ఫ్లవరింగ్ రావట్లేదండి, ఏం చేయాలి అని అడిగారనమాట. అంటే ఒకసారి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత జనరల్గా జరిగేది ఏంటంటే ఈ స్టెమ్ అంతా కూడా మనకి డ్రై అయిపోతూ ఉంటుందండి. అలా డ్రై అయిపోయినప్పుడు ఇక్కడికి మనం కట్ చేసి, ఇక్కడ వరకు మనం కట్ చేసి దీన్ని పెట్టే ఈ పైన తీసేసి ఇక్కడ వరకు కట్ చేసి ఇది ఒక బ్రాంచ్ కింద మనం వేరేగా పెట్టుకోవాలి. ఇదంతా కూడా మళ్ళీ మనకి చిగుర్లు వస్తుందన్నమాట. అప్పుడు మనకి ఈ విధంగా కొంచెం ప్లాంట్ అనేది బుషీగా ఉంటుందండి. చూసారు కదా, మొత్తం అన్ని బ్రాంచెస్కి కూడా మనకి ఫ్లవరింగ్ అయితే వచ్చింది. మనం కొత్తగా పెట్టిన బ్రాంచెస్ అయితే ఇలాగా చాలా హెల్దీగా టిప్స్ అన్నవి హెల్దీగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా వచ్చిన ప్రతి టిప్ నుంచి కూడా మనకి ఫ్లవరింగ్ అయితే వస్తుందండి. ఇంకా పైన ఉంది ఇంకోటి. వచ్చిందా? ఇది పెట్రియా అండి, పెట్రియాలో వైట్ కలర్ అనమాట. ఇంకా ఫ్లవరింగ్ రాలేదు, ప్లాంట్ అయితే మాత్రం చాలా పెద్దగా అయింది, ఇంకా ఫ్లవరింగ్ రాలేదు దీనికి. ఇక్కడ ఈ కార్నర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నాకు ఏదైనా ఒక ప్లాంట్ గురించి, కొత్త ప్లాంట్ గురించి చెప్పాలని అనుకున్నప్పుడు నేను ఇక్కడ టేబుల్ మీద ఆ ప్లాంట్ని పెట్టుకుని ఈ కార్నర్ నాకు ఇది కనిపించేలాగా పెట్టుకుంటూ ఉంటానండి. చాలామంది అడుగుతున్నారు ఇంత పెద్ద లీవ్స్ వస్తున్నాయి కదా ఎలా వస్తున్నాయండి అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద నేను మాస్టిక్ని అయితే పెట్టానన్నమాట. స్టార్టింగ్లో పెట్టి ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుందండి. 2 ఇయర్స్ నుంచి కూడా నేను ఒక్క లీఫ్ కూడా తీయలేదన్నమాట. చాలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు లీవ్స్ ఉన్నాయి. అంటే మనకి మాస్టిక్ని పట్టుకుని అది గ్రో అయ్యింది, లీఫ్ ఇంత పెద్దగా వస్తుందన్నమాట. ఇంచుమించు అరిటాకు సైజులో ఉంది చూడండి. ఇంకా ఇక్కడికి వస్తే ఇది ఫెలోడాండ్రమ్లో ఒక వెరైటీ అనండి.
ఫస్ట్లో చాలా చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయి అన్నమాట, కానీ మాస్ స్టిక్ని పెట్టాను నేను. అలా పెట్టడం వల్ల కొంచెం పెద్ద పెద్ద లీవ్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఇక్కడికి ఇక్కడ చూడండి, ఈ కార్నర్ చూసారు కదా, నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది కదా. ఈ కార్నర్ అంతా కూడా నాకు స్పెషల్ అన్నమాట, ఇదంతా మా సరియు రెడీ చేస్తుంది నా కోసం. ఇక్కడ ఇవన్నీ కూడా రోజ్ ప్లాంట్స్ పెట్టుకున్నానండి, ఇవన్నీ కూడా చాలా రకాల రోజెస్ పెట్టాను, వాటర్ ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ ఎలుకేషియాలో వెరైటీస్ అండి. నేను వాటర్ ఈ లోటస్ ఇవన్నీ పెడదామని అనుకున్నాను, కాకపోతే ఏంటంటే ఇక్కడ పూర్తిగా ఎండ తగలదు. కనీసం లోటస్ పెట్టాలంటే కనీసం మనకి ఒక 6 గంటలనే ఎండ ఉండాలి కదా, ఈ ప్లేస్కి అంత ఎండ రాదనమాట, అందుకని ఇక్కడ పెట్టలేదు. ఇంచుమించుగా ఈ ఏరియా అంతా కూడా ఈ షెడ్ ఉంది కదా, పైకి చూపించు, షెడ్ ఉంది కదా, ఈ షెడ్ కింద ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా ఎక్కువగా ఇండోరే పెడుతూ ఉంటాను. బయట గోడల మీద మట్టుకి నేను ఈ గోడల మీద మట్టుకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్పైడర్ ప్లాంట్స్ అండి. స్పైడర్ ప్లాంట్స్లో 3 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర. స్పైడర్ అంటే ఇలా బేబీ ప్లాంట్స్ వచ్చిన స్పైడర్ అయితే చాలా అందంగా కనిపిస్తుంది. మనం ఇలా పెద్ద కంటైనర్, వెడల్పుగా ఉన్న కంటైనర్ తీసుకున్నాం అనుకోండి, ఇది వాటర్ టిన్ అన్నమాట. ఇలా వెడల్పుగా ఉన్న కంటైనర్ తీసుకోవడం వల్ల బేబీ ప్లాంట్స్ అంటే ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. మనం ఇలా చిన్నగా తీసుకున్నాం అనుకోండి, 1-2 మాత్రమే వస్తాయి బేబీ ప్లాంట్స్. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎన్ని బేబీ ప్లాంట్స్ ఉన్నాయో చూసారు కదా, దూరంగా వెళ్ళి కొంచెం, ఎన్ని బేబీ ప్లాంట్స్ ఉన్నాయో చూసారు కదా. చూస్తున్నారు కదండి, గార్డెన్లో కొన్ని రేర్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ వచ్చినాయి, అవి చూపించడం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో స్టార్ట్ చేశానన్నమాట. మనం జనరల్గా ఎప్పుడు వాటరింగ్ ఇస్తాం కదండి, మొక్క మొదట్లో వేస్తాం కదా, అలా కాకుండా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా మనం మొక్క పైనుంచి కూడా వాటరింగ్ వేసామనుకోండి, మొక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్గా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే దానికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ని మనం ఇవ్వాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చెప్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి.